నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో గణేష్ నవరాత్రులు పురస్కరించుకుని ఈరోజు ప్రారంభమయ్యే వినాయక నిమజ్జన శోభాయాత్రకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. భక్తుల అసౌకర్యాలకు గురవ్వకుండా పలు శాఖల అధికారులు నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. చెన్నూరు పట్టణంలోని నిమజ్జనం ఘాట్ పెద్ద చెరువు వద్ద 2 భారీ క్లేన్లను ఏర్పాటు చేశారు. నిమజ్జన సమయంలో చెరువు వద్ద ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అధికారులు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. నవరాత్రి ఉత్సవాలను సందర్భించుకొని ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు 100 గణేష్ మండళ్లు శోభయాత్రలో పాల్గొంటున్నాయి. అత్యంత వైభవోపేతంగా శోభయాత్ర జరగనున్నది. భక్తులు పెద్ద ఎత్తున మంగళారతులతో, కోలాట భజనలతో, చక్కటి భజన పాటలతో ఊరేగింపుగా రావాల్సిందిగా నేను భక్తులందరికీ మనం చేస్తున్నా. ఊరేగింపు ఈ శోభయాత్రలో పాల్గొనే ప్రతి భక్తునికి, ప్రతి బాలునికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చెన్నూరు పోలీసు సిఐ రవీందర్ గారు భారీ బందోబస్తు ఏర్పడడం జరిగింది. అడుగున ప్రతి గణేష్ మండలికి ఒక ఇద్దరు కానిస్టేబుల్ ఉంచవలసిన అవసరం ఉన్నది. అందుకు ఆయన తగిన ఏర్పాటు చేసినాడు. కాబట్టి శోభయాత్ర విజయవంతం చేయాలని చెప్పి ఇందులో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అత్యంత వైభవంగా బయలుదేరి శోభయాత్రను విజయవంతం చేయవలసిందిగా మనం చెప్తున్నాం. ఎలాంటి పాల్గొనే శోభయాత్రలో పాల్గొనే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన మనిషి గారు, అదేవిధంగా మంచినీరు కానివ్వండి, తాత్కాలికంగా టాయిలెట్లు కానివ్వండి, మున్సిపల్ వారు ఏర్పాటు చేసిండు. ఇక్కడ గాంధీ చౌక్లో కూడా మంచి చక్కటి వైభవపేతంగా చేసుకుంటారు.